హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ అసెంబ్లీలో ప్రకటన నుంచి గవర్నర్ రాజముద్ర వరకు అంత పక్కా వ్యూహమే వైసీపీ సర్కార్ మూడు రాజధానులపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పక్కా వ్యూహంతోనే వ్యవహరించారు ముందు నుంచి చంద్రబాబు అమరావతి హడావిడిపై బీజేపీకి ఆశలు నచ్చలేదు ఎన్డీఏలో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఏదో మొక్కుబడిగా ప్రారంభోత్సవానికి విచ్చేసి మమా అనేశారు అయితే రాజధాని ఎంపికలో ఏమాత్రం కేంద్రం సూచనలను పరిగణలోనికి చంద్రబాబు నాయుడు తీసుకోలేదు శివరామకృష్ణన్ కమిషన్ రిపోర్ట్ అయితే చెత్తబుట్టలో పడేశారు రాజధాని ఎక్కడ ఉండాలి ఎలా కట్టుకోవాలి అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఇందులో కేంద్రం జోక్యం అసలు సహించేది లేదన్న ధోరణిలో వెళ్లారు అసలు రాజధాని ఎక్కడ పెడుతున్నారో ఆయన కోటరీక తప్ప ఎవరికి తెలియకుండా అదిగో ఇక్కడ అక్కడ అంటూ లీకులు వదిలారు చాలామంది ఈ లీకులు నమ్మి తీవ్రంగా నష్టపోయారు కూడా ఏ రాజకీయ పక్షం అభిప్రాయం కూడా తీసుకోకుండా ఎవరి అభిప్రాయాలు పరిగణలోనికి తీసుకోకుండా చంద్రబాబు తాను అనుకున్నదే అమలు చేశారు దొనకొండ నూజివేడు అంటూ చివరకు ఎవరు ఊహించిన ప్రాంతంలో ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించి ఇదే అమరావతి ఆంధ్రుల కళల రాజధాని అని తేల్చేశారు దీనిపై అనేక విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు చంద్రబాబు అమరావతికి యాభై నుంచి వందేళ్ల ప్రణాళిక అని ప్రకటించారు ప్రపంచంలో అత్యుత్తమ నగరాల పేర్లన్నీ చెప్పి వీటికి మించి కట్టేస్తామన్నారు చంద్రబాబు దీనికి లక్షల కోట్ల రూపాయలు అవసరమన్నారు అమరావతి ప్రాంతంలో రైతులను సింగపూర్ సైతం పంపి వారిని భ్రమల్లో చేశారు చంద్రబాబు ఎప్పటిలాగే తమ పార్టీపై వచ్చిన వ్యతిరేకతను ప్రధాని మోదీపై టర్న్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు తాను ఎంతో చేద్దామనుకుంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏమీ చేయడానికి సహకారం ఇవ్వలేదంటూ ధర్మ పోరాటం అంటూ నాలుగేళ్లు కలిసి కాపురం చేశాక రోడ్డెక్కారు చంద్రబాబు చంద్రబాబు అంచనా వేసినట్లే బీజేపీకి ఈ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది ఒక్క శాతానికి ఆ పార్టీ ఓటు బ్యాంక్ పడిపోయింది అయితే కమలంతో పాటు చంద్రబాబు తన అబద్ధాలకు ఎన్నికల్లో తుక్కైపోయారు కట్ చేస్తే రాష్ట్రంలో బీజేపీకి సీన్ లేకపోయినా కేంద్రంలో అధికారంలోకి రెండోసారి వచ్చారు నరేంద్ర మోదీ అంతే అప్పటి నుంచి టీడీపీకి కష్టాల్లో కష్టం ముందే తెలిసిపోయింది అనుకున్నట్లే చంద్రబాబుకి చుక్కలు చూపించాలంటే ఏం చేయాలో అది చేస్తే చాలని మోదీ టీం డిసైడ్ అయిపోయింది దీనికి ముఖ్యమంత్రి జగన్ ఆలోచన మరింత తోడ్పడింది వైసీపీ సర్కార్ ఆలోచనకు దీవెనలు ఇస్తే చాలు కాగల కార్యం గంధర్వులు నెరవేరుస్తారు అమరావతి కలను విచ్ఛిన్నం చేయడంతో టీడీపీని తొలి దెబ్బ తీసినట్లవుతుందని బీజేపీ లెక్క అనుకున్నట్లే జగన్ గత ఏడు నెలలుగా మూడు రాజధానుల ప్రయత్నం అనేక అడ్డంకులు ఎదుర్కొంది చివరి అంకంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సహకారం అందించాలో గవర్నర్ అంతా చేసేసారు శుక్రవారం సాయంత్రం గవర్నర్ బిల్లులు ఆమోదిస్తే శనివారం ఆదివారం సెలవుల కనుక హైకోర్టు గుమ్మం సోమవారం వరకు తట్టి వీలలేదు ఈలోగా కొన్ని పనులను ఏపీ సర్కార్ చక్కబెట్టేస్తుంది అదే చేశారు గవర్నర్ దీనికి ముందు ఏపీ బీజేపీలో అడ్డుపడుతున్న కన్నా లక్ష్మీనారాయణ సుజనాలకు చెక్ పెట్టేసింది కమలం అధిష్టానం ఇలా అన్ని పక్కా వ్యూహంతోనే వైసీపీ సర్కార్కి బీజేపీ పూర్తి సహకారం అందించడం వల్లే మూడు రాజధానుల బిల్లులకు ఓకే అయిపోయింది